విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న జనసేన పవన్ కళ్యాణ్ వైసీపీ అర్థం లేని పాలసీల వల్ల పెద్ద ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి వెనకడుగు వేస్తున్నాయని ఆరోపించిన నాదేండ్ల మనోహర్ ఎడపల్లి ఎంపీడీఓ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ మంగల్పాట్ చౌరస్తా వరకు చేరుకున్న ర్యాలీ ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు ఆజాదిక గౌరవ పాదయాత్ర నాలుగవ రోజులో భాగంగా గోవిందరావుపేట మండలానికి చేరుకున్న ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క విప్లవోద్యమ నాయకుడు సిపిఐఎంఎల్ ప్రజాప్రాంత రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ టివి కృష్ణ సంస్మరణ సభను సిపిఐఎంఎల్ ప్రజాప్రాంత నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలోని జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో నిర్వహించారు స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఎడపల్లి ఎస్ఐ పాండేరాం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎడపల్లి ఎంపీడీఓ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ మంగల్పాట్ చౌరస్తా వరకు కొనసాగింది. స్వతంత్ర భారత వజ్రోత్సవంలో భాగంగా శనివారం ఎడపల్లి ఎస్ఐ పాండేరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు ఎడపల్లి ఎంపీడీఓ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ మంగల్పాట్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులు కలిసి ఆడిన కబడ్డీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాజిద్ అలీ, ఎంపీఓ సుభాష్ చంద్రబోస్, తహసీల్దార్ ఆకుల శేఖర్, డిప్యూటీ తహసీల్దార్ నారాయణ, ఆర్ఐ సాయిలు, ఎంఈఓ రామారావు, ఎంపీపీ కొండంగల శ్రీనివాస్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మాణిక రచితా యాదవ్, ఎడపల్లి సర్పంచ్ ఆకుల మాధవి, ఉప సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీలు నాయకులు బారి ఎల్లయ్య యాదవ్, గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సుహాసిని రెడ్డి, అధికారులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. Thank you.
భారత పౌరులను తీర్చిదిద్దే అవకాశాన్ని గురువులు మంచిగా ఉపయోగించుకోవడానికి ఒక అద్భుత అవకాశం దీనికి నాకు చాలా గర్వంగా ఉంది సహాయం చేసిన గ్రామ పెద్దలందరికీ మెడికల్ డిపార్ట్మెంట్ కి పోలీస్ డిపార్ట్మెంట్ కి గౌరవ ఎమ్మెల్యే షకీల్ సార్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మా ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయం నందు మరైతే విధంగా గ్రామంలోని ప్రధాన విధుల గుండా మరి విద్యార్థులు అన్ని శాఖల సిబ్బంది ప్రజాప్రతినిధులు కలిసి పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈరోజు రెసిడెన్షియల్ స్కూలు హై స్కూలు ప్రైమరీ స్కూలు మరి అదేవిధంగా ప్రైవేట్ స్కూల్ ఇలా అన్ని స్కూల్స్ విద్యార్థులను గ్రామాల్లోని మెయిన్ మెయిన్ వీధుల గుండా ప్రదర్శన చేస్తూ పిల్లలందరితో మరి వజ్రోత్సవాల వైపు అవగాహన కల్పించడం జరిగింది మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ వజ్రోత్సవాల్లో పాల్పంచుకొని మరి భారతదేశం యొక్క గొప్పదనాన్ని ఎందరో అమరవీరుల త్యాగాల వల్ల మనకి స్వతంత్రం సిద్ధించింది అలాంటి స్వతంత్రాన్ని పొంది మనం 75 సంవత్సరాలు జరుపుకుంటున్నాం కాబట్టి ప్రపంచానికి భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని తెలియజేసే విధంగా ఘనంగా ప్రతి ఒక్క గుండె గుండె కదిలే విధంగా ఈ సంబరాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై దీన్ని ఘనంగా జరుపుకోవాలని తెలియజేయడం జరిగింది దేశభక్తి పెంపొందించేలా స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని అమృత ఉత్సవాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాల మరియు ప్రైవేట్ పాఠశాలకు చెందిన దాదాపు 100 మంది పిల్లలతో ర్యాలీ నిర్వహించారు ఏఐసిసి మరియు టిపిసిసి పిలుపు మేరకు ఆజాదిక గౌరవ పాదయాత్ర 4వ రోజులో భాగంగా గోవిందరావుపేట మండలానికి చేరుకున్నారు ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క స్థానిక గోవిందరావుపేట సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి సభాధ్యక్షులు వెంకటకృష్ణ గారికి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు మరి ఇందాక రాజేంద్రన్న గారు మాట్లాడినట్టుగా ఈ రాష్ట్రంలో గత 2 దఫాలుగా టీఆర్ఎస్ బీజేపీ దేశాన్ని బీజేపీ రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పరిపాలిస్తా ఉంది
ఆగస్టు 9 తొమ్మిదవ తారీఖున ఆగస్టు ఈ నెల 9వ తారీఖున నన్ను అడిగారు పోతిని అని అతను టు డిటర్మిన్ ఇఫ్ ది వీడియో వాజ్ ఆథెంటిక్ ఆర్ ఇఫ్ హ్యాడ్ బీన్ ఆల్టర్డ్ ఆర్ ఎడిటెడ్ ఒక వీడియో పంపించారు నాకు అది ఆథెంటిక్ ఆథెంటిసిటీ ఏమిటి ఆ వీడియో ఆల్టర్ చేశారా లేకపోతే ఎడిట్ చేశారా చూడమని పంపించారు దాని మీద అతను ప్రాసెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ చాలా క్లియర్గా ఇచ్చాడు ఇట్ వాజ్ రిప్రజెంటెడ్ టు మీ దట్ దిస్ వీడియో ఈజ్ ఆఫ్ వీడియో కాల్ నుంచి వచ్చిన వీడియో ఇది ది కాల్ ఫీచర్స్ ఏ మేల్ హూ ఎక్స్పోజెస్ హిజ్ ప్రైవేట్ పార్ట్ టు ఎ ఫిమేల్ అక్కడ ఇంకా క్లియర్గా ఇచ్చాడు అతను నేను ప్రైవేట్ పార్ట్ అని కొంచెం సిగ్గు కదా మాకు అన్నారు దట్ మహిళ కూడా అక్కడ ఉంది రైట్ హ్యాండ్ కార్నర్లో కింద మహిళ ఫోటోగ్రాఫ్ కూడా ఉంది దిస్ వీడియో సోన్సో వాజ్ క్రియేటెడ్ బై రికార్డింగ్ ది వీడియో బీయింగ్ ప్లేడ్ ఆన్ ఎ స్మార్ట్ ఫోన్ ఒక స్మార్ట్ ఫోన్లో ఇది వీడియో కాల్ చేసి చూపిస్తూ ఉండగా రికార్డు చేయబడింది అని ఆయన ప్రాసెస్ అండ్ ఎగ్జామినేషన్ స్టెప్స్లో చెప్పినాడు ఆయన వైసీపీ అర్థం లేని పాలసీల వల్ల పెద్ద ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి వెనుకలు వేస్తున్నాయని నారేంద్ర మనోహర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో మన రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి, ఎన్ని ఉపాధి అవకాశాలు కల్పించారు, ఎంతమందికి యువతకు మరి ప్రాంతాలకు అతీతంగా ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? కొత్తగా ఒక పాలసీ తీసుకొచ్చారు, అది చాలా ఐటీ సెక్టార్కి చాలా దెబ్బతినే పాలసీ. 75% రిజర్వేషన్ లోకల్ పీపుల్కే ఇస్తామని ఇది ఏ విధంగా మీ ఆలోచన? అంటే జిల్లాకే పరిమితం చేస్తారా? జిల్లాలు కూడా 26 జిల్లాలు చేసేసారు ఇప్పుడు. దాని అర్థం ఏంటి? ఒక ఇన్వెస్టర్ ఒక రాష్ట్రానికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే 100 కోట్ల రూపాయల్లో ఈ ప్రశ్నలకి సమాధానం ఉండాలి, ఒక భరోసా కల్పించాలి ప్రభుత్వం. ఆ ఆలోచన లేదు. ఇవన్నీ కూడా టాలెంట్ బేస్డ్ ఇండస్ట్రీస్, ఇవి దీస్ ఆర్ నాట్ బేస్డ్ ఆన్ సమ్ పొలిటికల్ కనెక్షన్స్. ఐటీ సర్వీసెస్లో ఎవరికైనా మంచి శాలరీ వస్తున్నా, ఎవరైనా చక్కటి పెట్టుబడి పెట్టి ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఒక టాలెంట్ తీసుకొచ్చారంటే దాని వెనుక ఎంతో ఇన్నోవేషన్ ఉంటుంది, ఎంతో రీసెర్చ్ ఉంటుంది. దాన్ని మర్చిపోయి మీరు ఫోటోలకే పరిమితం అయిపోయి ఏదో ఒక టూర్కి వెళ్తే అద్భుతంగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేస్తాయి అనుకుంటే మాత్రం సరిపోదు. దానికి రెగ్యులర్ ఫాలోఅప్ ఉండాలి.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆజాదీ అమృత్ మహోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మాట్లాడారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న జనసేన పవన్ కళ్యాణ్. వైసీపీ అర్థం లేని పాలసీల వల్ల పెద్ద ఐటీ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు రావడానికి వెనకడుగు వేస్తున్నాయని ఆరోపించిన నాదెండ్ల మనోహర్. ఎడపల్లి ఎంపీడీఓ కార్యాలయం నుండి మొదలైన ర్యాలీ మంగల్పాట్ చౌరస్తా వరకు చేరుకున్న ర్యాలీ. ఏఐసీసీ మరియు టీపీసీసీ పిలుపు మేరకు ఆజాదీ గౌరవ పాదయాత్ర నాలుగవ రోజులో భాగంగా గోవిందరావుపేట మండలానికి చేరుకున్న ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.